ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా తయారైందంటే వాళ్ళకి అసలు తీరిక లేదు. ఎంతసేపు ముఖ్యమంత్రి గారు నేను పార్టీ కోసం గేట్లు తెరుస్తా, నేను గేట్లు తెరిచిన రాండ్రి పార్టీలోకి, ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి పోయి బతిల్లాడి కండువాలు కప్పుతున్నాడు ముఖ్యమంత్రి గారు. మీరు గేట్లు తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరవండి, ఎండిపోతున్న పంటలు కాపాడండి, గ్రామాల్లోకి వెళ్ళండి, రైతులకు ధైర్యం కల్పించండి, వెంటనే అత్యవసరంగా రివ్యూ మీటింగ్ పెట్టి రాష్ట్రంలోని రైతులకు ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందో అంచనా వేసే విధంగా రిపోర్ట్లు తెప్పించి ప్రతి ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు కేసీఆర్ గారు ఈరోజు ఉదయం పార్టీ నాయకులందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ పరిస్థితి చూసి ఆయన చాలా ఆందోళన చెందారు. రాష్ట్రంలో రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి అంతా చూసి ఇలా కేసీఆర్ గారు మా పార్టీకి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇలా పార్టీ నాయకులందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మరి పార్టీ నాయకులు, గ్రామ మండల శ్రేణులన్నీ కూడా పంట పొలాల్లోకి వెళ్ళండి. మీ మీ గ్రామాల్లో, మీ మీ మండలాల్లో, మీ మీ నియోజకవర్గాల్లో ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి మన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ వివరాలన్నీ కూడా క్రోడీకరించి మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ తీసుకువెళ్ళి ఈ రైతులకు ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందువల్ల బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మీరు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళండి, రైతుల పంట పొలాలకు వెళ్ళి ఏ గ్రామంలో ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైతులకు కూడా భరోసా కల్పించండి, రైతులకు ధైర్యం ఇవ్వండి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది. మీకోసం పోరాడతాం, అసెంబ్లీలో పోరాడతాం, అన్ని రూపాల్లో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రైతులకు అండగా ఉంటాం. ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతులకు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఈ మేము కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉండగా ఆయన 10 ఏళ్ల పాలనలో వ్యవసాయం దండగాని గత ప్రభుత్వాలు చెప్తే వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది కేసీఆర్ గారు. ఈ దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా మొట్టమొదటిసారిగా రైతుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు. రైతు బంధు పథకం కింద 11 విడతల్లో దాదాపు 75,000 కోట్ల రూపాయల నగదును రైతుల ఖాతాల్లో బదిలీ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా సకాలంలో రైతు బంధు ఇచ్చినటువంటి ఘనత మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది. రైతు బీమా అనే పథకాన్ని కూడా ప్రపంచంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమాను తీసుకొచ్చి దురదృష్టవశాత్తు ఏ రైతైనా చనిపోతే ఆ కుటుంబానికి భరోసా కల్పించిన నాయకుడు కూడా కేసీఆర్ గారు. అట్లా ఎన్నో కార్యక్రమాలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసినాం, పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మించాం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశాం, మరి కొత్త ప్రాజెక్టులు కూడా కట్టి 10 ఏళ్లలో రైతు యొక్క ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లోనే రాష్ట్రంలోని రైతులకు కన్నీళ్లు పెట్టించింది. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, రైతుల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికి కూడా రైతు బంధు రైతులకు అందనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బాధ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రైతు సంక్షేమం పట్టదు, కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా రైతులంటే అసలే గిట్టదు. ఇలా ఎవరు పట్టించుకోరు? తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితి, కరువు పరిస్థితులు, 20 లక్షల ఎకరాలు పంట ఎండిపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులకు, ముఖ్యమంత్రికి తీరిక లేదు. అధికారులు వెళ్ళి కూడా కనీసం ఎంత నష్టం జరిగిందో చూడరు. కేంద్ర బృందాలు రావు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడగదు, కేంద్ర బృందాలు పంపండి, కరువు పరిస్థితిని సమీక్షించండి అని రాష్ట్రం అడగదు, కేంద్రం అంతకంటే పట్టించుకోదు. కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రభుత్వాలు కూడా ఇవాళ రాష్ట్రంలోని రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతూ ఉన్నారు. ఈ పరిస్థితికి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కూడా ఈరోజు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ రెండు పార్టీలు కూడా రాజకీయ చేరికల మీద టైం పెడుతున్నారు. అటు కేంద్రంలో అధికారంలో ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏ నాయకుని గుంజుదాం, ఏ నాయకుని మీద అక్రమ కేసులు పెడదాం,
ఏ నాయకులను బెదిరించి లొంగ తీసుకుందాం అనేటువంటి దాని మీద మీకు సమయం పెడుతున్నారు తప్ప, రాష్ట్రంలోని రైతుల ఆవేదన తీర్చే విషయంలో కానీ రైతుల్ని ఆదుకోవడంలో మీకు ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఇలా చేరికలు కాదు, రైతుల కన్నీళ్ళ చారికల వైపు చూడండి. మీ చూపు రాజకీయ పార్టీల చేరికల మీద కాదు, రైతుల కన్నీళ్ళ చారికల వైపు చూడాల్సినటువంటి సమయం ఇది. రాజకీయ ప్రయోజనాలు కాదు, రాష్ట్రంలో రైతు ప్రయోజనాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి, దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి